నాకు తనకి ఏదైనా ఫాదర్ అండ్ డాటర్ బేసిక్ గా చూసుకుంటే సో ఆ హ్యుమానిటీ బేస్డ్ ఫ్రెండ్ని చంపారు అన్న కోపం తప్ప నాకు పర్సనల్ గా ఇంకా వేరే ఏం ఇష్యూస్ లేవు. కాబట్టి చంపిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. చూడడానికి నేను వెళ్ళాను బట్ వాళ్ళు ఎలా చేయలేదు. నిన్న మీరు మీ తండ్రి చనిపోయారని తెలిసాక పశ్చాత్తాపం చనిపోయారని ఒక మాట మాట్లాడారు కదా, దాంతో వాళ్ళు బాగా హర్ట్ అయ్యారు. అది వాళ్ళకి చెప్పారు చెప్పారు ఇంత గవర్నర్ గారు చెప్పారు. వాళ్ళు తప్పించుకోవడానికి చాలా చెప్తారు. ఇప్పుడు నేను కూడా నా అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో మీకు తెలియదు కదా. పశ్చాత్తాపంతో చనిపోయారు అని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ నేను చెప్పాను, దానికి వాళ్ళు తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. సరే పశ్చాత్తాప పడలేదేమో, పశ్చాత్తాప పడకుండా వేరే రీజన్స్ ఉన్నాయేమో, వేరే రీజన్స్ వాళ్ళకి తెలుసేమో. వేరే రీజన్స్ ఏమనుకుంటున్నారు? వేరే రీజన్స్ ఇన్ ద సెన్స్ నిన్న వాళ్ళ ఇంటర్వ్యూ చూశాను, కేసు స్టార్ట్ అయింది, ట్రయల్ స్టార్ట్ అయింది అని కొన్ని టీవీ ఛానల్స్లో రేపే జడ్జిమెంట్ అన్నట్టు ఇచ్చారు. కేసు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఆఫ్ ఇయర్ నుంచి ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఇంకా ఛార్జెస్ కూడా ఫ్రేమ్ చేయలేదు. చార్జెస్ ఫ్రేమ్ చేస్తామని వాళ్ళు అడుగుతుంటే ఒక 2-3 వీక్స్ నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు డేట్స్ తీసుకొని. రేపు చార్జెస్ ఫ్రేమింగ్ ఉంది, అది కూడా అవుతుందా వాళ్ళు ఇంకో వాయిదా అడుగుతారు అనేది మాకు ఐడియా లేదు. కాబట్టి కేసు ట్రయల్ అయితే ట్రయల్ షెడ్యూలే రాలేదు. ఇంకా నేను నాకు తెలిసినంత వరకు ప్రాపర్టీ ఇష్యూస్ నేను ఉన్నప్పటి నుంచే వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అయినట్టు శ్రవణ్ మారుతిరావు గారిని మారుతిరావుని కొట్టినట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. 2-3 టైమ్స్ కొడితే ఎవరింటికి వెళ్ళి దాక్కున్నట్టు, అది ఆ ఫ్యామిలీ అందరికీ తెలుసు. నాకు తెలిసి మిర్యాలగూడలో కూడా చాలామందికి తెలుసు, కానీ బయటకు వచ్చి చెప్పలేదు. సో దాట్ మే బి ద రీజన్. అంటే ఇప్పుడు నన్ను పక్కన పెడితే ఇప్పుడు కూతురు దూరమైంది. ఎవరైతే అక్యూజ్డ్ మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళ ప్రెషర్ ఎక్కువై ఉండొచ్చు. అలానే బ్రదర్ కూడా ఇలా ఆంటీ అయిపోయేటప్పటికి డిప్రెస్ అయి ఉండొచ్చు. నాకు అతనికి తప్ప నాకు తెలిసినంత వరకు వేరే ఎవ్వరికి ఆ రీజన్ తెలియదు అంత పర్ఫెక్ట్. సో ఐ కాంట్ జడ్జ్. అంటే చాలామంది మాట్లాడుతున్నారు తన కూతురు తనకి దగ్గరికి రాలేదు అన్న ఒక మానసికమైన క్షోభ పశ్చాత్తాపంతో ఆయన చనిపోయారని. కాదు, ఏవైతే ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయి ఆయన సూసైడ్ మీద మీకేమైనా సస్పీషియస్ అంటే ఏదైనా అనుమానిస్తున్నారా? అనుమానం అంటే అది సూసైడే అని నేను నమ్ముతాను, బికాస్ సంథింగ్ ఏదో లెటర్ కూడా ఉంది కదా. సో సూసైడే, బట్ దేనివల్ల చేసుకున్నారు అనేది నేను పర్ఫెక్ట్గా చెప్పలేను, అవతలి వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్పలేరు. బికాస్ చేసుకున్న ఆయనకే కదా ఆ క్లారిటీ ఉండేది.